చాలా మంది ఇలా కామెంట్ చేసుకోవాలని చెప్పారు కదా. అవును సార్. సో అలాంటి సందర్భంలో ఏమన్నా ఎప్పుడైనా మనకు అవసరమా ఇది తీసేద్దాము అని చెప్పి అనిపించింది ఎప్పుడైనా? ఒకరోజు కాడ ఏడ్చాను ఇంట్లో, ఏంటి నవ్వుకుంటున్నారు ఎకిలిగా అంటున్నారు. ఆ జుట్టు ఏంటంటే ఎగతం చేశారు చాలా మంది, ఎందుకురా ఈ నవ్వుతా నవ్వేసి ఏడిపిస్తాయి, నేను ఏం పట్టించుకోలేదు సార్. ఎప్పుడైనా మీ వైఫ్ హెయిర్ తీసే అని చెప్పి ఏమన్నా అన్న సందర్భం ఏమన్నా ఉందా? పబ్లిక్ పోస్టర్కి స్వాగతం. నేను మీ సాయి. ఈరోజు మనం మచిలీపట్నంలో కాబోయే ఒక సెలబ్రిటీతో మన ముఖాముఖి కార్యక్రమం కొనసాగిద్దాము. నమస్తే అన్న. ఇంటర్వ్యూ చేసే ముందు మా సబ్స్క్రైబర్స్కి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు అవినాష్, సన్నికర్ అంటారు నన్ను. మరి మచిలీపట్నం అంటే ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే చూపర్ల చూపంతో కూడా మీ హెయిర్ మీద వెళ్ళిపోతుంది. అసలు ఆ హెయిర్ అనుకున్న కథ ఏంటి? అంటే చూడంగానే పుట్టపర్తి సాయిబాబా మైండ్లోకి వచ్చేస్తారు. అవును సార్. సో అంటే ఆయన ఏమైనా ఆదర్శంగా తీసుకున్నారా ఆ హెయిర్ పెంచడానికి ఏమన్నా? అంటే యాక్చువల్గా వాళ్ళందరూ బయట అదే అనుకుంటున్నారు సార్, ప్రజలు నేను పుట్టపర్తి సాయిబాబా శిష్యుడు అంటున్నారు, ఆశీర్ ఆల్కీకి సంబంధం ఉంది అని అంటున్నారు సార్. అదేం లేదు, నాకు నవ్వు వస్తుంది. అదంటే అది యాక్చువల్గా అయితే మన యాక్చువల్గా నేను గిన్నీస్ బుక్లో సెలెక్ట్ అయ్యాను సార్, దానివల్ల అది మనం పెంచుతున్నాను గిన్నీస్ వరల్డ్ రికార్డ్. ఇండియా అనేది ఇండియా తరఫుని సెలెక్ట్ అయ్యాను సార్, నేను 13 ఇయర్స్ పెంచాలి మొత్తం. మచిలీపట్నంలో ఒక గుర్తింపు రావాలని అని ఒక మచిలీపట్నం పేరు ఒక ఇంటర్నేషనల్కి వెళ్ళాలని నాకు కోరిక ఉంది సార్, అది తీసుకెళ్తానని నా నమ్మకం ఉంది. ఇప్పటి వరకు ఈ హెయిర్ పెంచి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది హెయిర్ పెంచి సార్ 1.5 ఇయర్ కంప్లీట్ అయింది సార్. కరెక్ట్గా 1.5 ఇయర్ అయింది. ఓకే. అంటే సాధారణంగా హెయిర్ పెంచడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం మరో ఎత్తు అనమాట. సో అంటే మీరు ఈ హెయిర్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు? అంటే ఇది కష్టమే సార్, అది హెయిర్ పెంచాలన్నా అందరూ అనుకుంటున్నారు ఇలా పెంచితే ఉన్ని పెంచే దాని ఫీచర్స్ కానీ అన్నీ చాలా కష్టంగా ఉంటుంది సార్, చాలా ఇబ్బంది కూడా పడుతున్నాను, అందరూ నవ్వుతున్నారు, నాకు బాధగా అనిపిస్తుంది. అయినా ఏంటంటే ఇది నూనె ఓన్లీ న్యాచురల్గా పెంచాలి సార్, ఇది ఏది క్రీములని అయ్యని ఏమి రాయకూడదు, న్యాచురల్గా పెంచాలి ఓన్లీ కొబ్బరి నూనె ఆవుదం కలిపి వాడతాను సార్ నేను అంతే. ఓకే. న్యాచురల్ అంటే మీకు పెళ్ళి అయిందమ్మా? పెళ్ళి అయింది సార్. ఓకే. ఎప్పుడైనా మీ వైఫ్ హెయిర్ తీసేయి అని చెప్పి ఏమన్నా అన్న సందర్భం ఏమన్నా? అంటే నేను పెళ్ళికి ముందే ఆల్రెడీ పెంచాను సార్, నేను ఇలాగ పెంచితే మా వైఫ్ గారు కూడా తెలుసు ఇలా అని ఒప్పుకున్నారు, ఒప్పుకొని నేను మ్యారేజ్ చేసుకున్నాను. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ చాలామంది ఇలా కామెంట్ చేసుకోవాలని చెప్పారు కదా. అవును సార్. సో అలాంటి సందర్భంలో ఏమన్నా ఎప్పుడైనా మనకు అవసరమా ఇది తీసేద్దాము అని చెప్పి అనిపించింది ఎప్పుడైనా? అంటే అనిపించింది అంటే చిన్న ఒక్కే ఒకసారి అనిపించింది సార్, అలాగా నాకు ఒకరోజు కాడ ఏడ్చాను ఇంట్లో, ఏంటి నవ్వుకుంటున్నారు ఎకిలిగా అంటున్నారు, కానీ అది వాల్యూ ఎవరికి తెలియదు సార్, అది తెలిసి టైం వస్తుందని నేను అలా ఓర్పుతో ఉన్నాను సార్. ఆ ఓర్పు సహనం ఎన్ని నాకు సక్సెస్ వస్తుందని లైఫ్లో నేను అనుకుంటున్నాను. చాలామంది నవ్వుకున్న వాళ్ళందరూ అప్పుడు అమ్మ నవ్వుకున్న ఇదా అని అనుకునేటట్టు చేస్తారు అని అనుకుంటున్నాను సార్. సో అంటే 1.5 ఇయర్ నుంచి మీరు హెయిర్ పెంచుతున్నారు, లాస్ట్ టైం మీరు కటింగ్ ఎప్పుడు చేసుకున్నారు? కటింగ్ అంటే సార్ నేను మ్యారేజ్ ముందు చేయించాను సార్, 1.5 ఇయర్ మ్యారేజ్ ముందు నేను చేయించాను కటింగ్. ఇప్పటి నుంచి ఇంకా కటింగ్ ఏమీ లేదు సార్, ఒక 13 ఇయర్స్ దాకా నో కటింగ్. ఓకే. అలాగా 6 అడుగులు పెరగాలి సార్ అది, అది మళ్ళీ పలుతుంటుంది, వాళ్ళు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పలుతా వేస్తారు, చెకింగ్ ఉంటుంది. మళ్ళీ నా 2.5 నెలలకి 3 నెలలకి చెకింగ్కి వెళ్ళాలి ఢిల్లీ, ఢిల్లీ చెకింగ్ చేస్తే అది మన ప్రూఫ్స్ ఇస్తారు, అది సక్సెస్ అయితే మళ్ళీ దానికి సంబంధించినవి అన్నీ ఇస్తారు సార్ అది. ఓకే. దీనికి సంబంధించి అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అందరి చూపు మేమే పడిపోతుంది కదా? అవును సార్. సో అలాంటప్పుడు మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా, అంటే వాళ్ళు చూసే చూపులు బట్టి కానీ ఏమన్నా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇబ్బంది పడ్డంటే ఫస్ట్లో పడ్డాను సార్, నాకేంటంటే గుర్తింపు రావాలి జనంలో, 100 మంది అయినా సన్నిగాడు హైలైట్ ఒక ఫేమస్ అయిపోయిన ఫిక్స్ అయిపోయాను సార్ మైండ్లో. అది ఎంత కష్టమైనా ఫేమస్ అప్పుడు వీళ్ళు చూస్తారు, అప్పుడు 100 మంది చెప్పుకుంటున్నారు, 100 మంది ఉన్న నన్ను గుర్తుపడతారు సార్, అది అదొక ఫేమస్. అలాగా ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొడుతున్నానగా ఇలా సెలెక్ట్ అయ్యాను, అది ఒక ఫేమస్ కొడతానని ఇది ఒక ఫేమస్, అందుకని నాకు సక్సెస్ అవ్వాలని నాకు కోరిక సార్ అది. ఓకే. అంటే ఇప్పుడు గిన్నీస్ రికార్డ్ కోసం 13 ఏళ్ళు హెయిర్ పెంచాలని చెప్పారు. అవును సార్. అంటే అంతకుముందు రికార్డ్ ఏమైనా ఉందా ఈ విధంగా పెంచిన వాళ్ళ రికార్డ్ ఏమైనా ఉందా? ఉంది సార్, అమ్మాయిది ఉంది అమెరికా, ఆమె
అది ఒబామా జాతి, నిగ్ర జాతి అమ్మాయి. ఆమె 5 అడుగులు పెంచింది సార్, నేను 6 అడుగులు పెంచాను, 6 అడుగులు. ఆమెని డామినేట్ చేయాలి సార్. నేను ఓకే ఓకే అంటే మాకు తెలిసిన విషయాన్ని బట్టి మీరు మూవీస్లో కూడా యాక్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కొన్ని ఆఫర్స్ వచ్చినాయని చెప్పి తెలిసింది. సో అది అంతవరకు నిజం? అది నిజమే సార్, అది చెన్నైలో ఆఫర్ వచ్చింది మూవీగా, విలన్ క్యారెక్టర్గా, సైడ్ క్యారెక్టర్గా. చెన్నైలో 1 ఇయర్ ఉండి చేసేస్తాను సార్ నేను మూవీస్ కాడ. మళ్ళీ వైజాగ్లో కూడా ఒక మూవీ వచ్చింది, ఈ త్వరలో వచ్చి పిలుస్తున్నారు, అది కూడా వెళ్ళి చేసి మూవీస్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ సార్. అది దానివల్ల ఈ జుట్టు వల్ల కూడా ఛాన్స్లు కూడా వస్తున్నాయి సార్. ఈ విధంగా హెయిర్ పెంచమని, ఇలా గిన్నీస్ రికార్డ్ ట్రై చేయమని మీకు ఎవరైనా చెప్పారా? అది చెప్పారు సార్, అది ఫాస్ట్ గ్రోవర్ అబ్బాయి అని ఢిల్లీలో ఉంటారు అన్నయ్య అన్నయ్య. ఆల్రెడీ మ్యారేజ్ ముందు నేను పెంచాను సార్, అన్న దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఆయన సాఫ్ట్వేర్లో చూసి అది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ జుట్టు పెంచితే ఇది సెలెక్ట్ అవుతుంది అని, మంచి ఫ్యూచర్లో బాగుంటుంది, మంచి గోల్ వస్తుందని అని ఎంకరేజ్ చేశారు సార్ నాకన్నా ఫాస్ట్ వాళ్ళ అబ్బాయి. ఆయన ద్వారా మనం నాకు ఫోన్ చేసి చెప్పి ఇలాగ మమ్మీతో కూడా మాట్లాడి ఒప్పించి అన్ని మొత్తం సెలెక్టర్ కూడా అన్ని మొత్తం చేసింది ఫాస్ట్ వాళ్ళ అబ్బాయి సార్. ఆయన మీ మదర్తో మాట్లాడిన తర్వాత మీ మదర్ యొక్క రియాక్షన్ ఏమన్నారు? అంటే ఫస్ట్ ఆలోచించారు, ఒప్పుకోలే, 2 డేస్ టైం అడిగారు. మా తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ అన్నయ్యకి చేయంటే ఫోన్ చేసి మమ్మీ గారు మాట్లాడి మొత్తం ఏ ఇబ్బంది లేదు కదా సార్ అంటే అన్ని మాట్లాడుకొని అని అన్నీ ఓకే చేసి ఇంకా అన్నయ్య వచ్చి నా దగ్గరికి మచిలీపట్నం నన్ను తీసుకెళ్ళారు సార్ ఢిల్లీ. సాధారణంగా మనం తినే తిండిని బట్టి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అంటారు. సో మీ డైలీ ఫుడ్ రొటీన్ ఎలా ఉంటుంది? ఫుడ్ అయితే సార్ నేను మామూలుగా తినేస్తాను, బాగా తింటాను నేను ఫుడ్ అయితే. అంటే ఎక్కువ ప్రోటీన్స్ సార్, ప్రోటీన్స్ ఎక్కువ తింటా. ఎక్కువ మెయిన్ ఏంటంటే ఆలోచన ఉండకూడదు సార్, ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఊడిపోద్ది, ఆలోచన అసలే ఉండకూడదు. మా ప్రోటీన్స్ ఎక్కువ బాగా నేను లైక్ చేస్తాను సార్, ఆకుకూరలు, గోంగూర, చిక్కుకూర, ఆకుకూరలు బాగా తింటాను సార్. హెయిర్ పెంచకముందు మీతో ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్ళు, పెంచినాక ఫ్రెండ్స్ ఎలా ఉండేలా కామెంట్స్, అంటే హెయిర్ పెంచక ముందు ఓకే, హెయిర్ పెంచాక వాళ్ళ కామెంట్స్ ఎలా చేసేవాళ్ళు, తర్వాత పెంచిన తర్వాత దీని వెనక ఉన్న స్టోరీ తెలుసుకుని వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? అంటే సార్ అది ఫ్రెండ్స్ వచ్చి ఫస్ట్ మనతో అందరు సరదాగా ఉండేవాళ్ళు. ఆ జుట్టు ఏంటో ఎగద్దాలు చేశారు చాలామంది, ఎందుకురా ఈ నవ్వుతా నవ్వేసి ఏడిపిస్తా అన్ని ఏం పట్టించుకోలేదు సార్. తర్వాత మా ఈ విషయం తెలియగానే ఫ్రెండ్స్ అందరూ చక్క తోడుండి ఆల్ ది బెస్ట్ చెప్పి చాలా దగ్గర ఉండి అని చూసుకున్నారు. ఏం కామెంట్స్ కూడా ఏం చేయట్లేదు సార్, నువ్వు కలుస్తావని నమ్మకంతో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు సార్ తెలియగా. వాళ్ళు ఫస్ట్ కామెంట్ చేశారు, దాని వాల్యూ తెలిసిన తర్వాత వాళ్ళు సపోర్ట్ చేస్తే మొదలు పెట్టారు సార్ అందరు ఫ్రెండ్స్ అందరు. ఓకే, ప్రస్తుతం మీరు గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం ట్రై చేస్తున్నారు, అలాగే మూవీస్లో ట్రై చేస్తున్నారు. అవును సార్. గతంలో మీ యొక్క మీరు ఏం చేసేవాళ్ళు? గతంలో నేను యాక్చువల్గా జ్యూస్ షాప్ సార్, నేను మన మచిలీపట్నంలోనే ఆర్కెంఎస్ ఎదురుకుండా జ్యూస్ షాప్లో చేస్తాను ఒక కుర్రోడిగా. దాని అలాగ కంటిన్యూగా నేను ఇప్పటికీ అదే చేస్తానుంటున్నాను. మరి ఆఫర్స్ వస్తే ఆఫర్స్, సినిమా మూవీస్ వస్తే సినిమా మూవీస్కి వెళ్తున్నాను. రెండు ఆ విద్య వలన ఈ విద్య వలన సార్ రెండు చేసుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించాలని మా పబ్లిక్ పోస్ట్ తరఫున, మా సబ్స్క్రైబర్ తరఫున మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు గిన్నీస్ రికార్డ్ సాధిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఓకే సార్, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.